వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ కార్యాలయంలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. భర్త అనిల్తో కలిసి ఏఐసీసీ కార్యాలయానికి వచ్చిన షర్మిల కాంగ్రెస్ లో చేరారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో కలుపుతున్నట్లు షర్మిల ప్రకటించారు. ఇవాటి నుంచి వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ లో అంతర్భాగమన్నారు. వైఎస్ఆర్టీపీ నేతలు, కార్యకర్తలు తనతో పాటు కాంగ్రెస్ లో సంతోషంగా విలీనమయ్యారన్నారు షర్మిల. వైఎస్ఆర్ కుమార్తెగా కాంగ్రెస్ లో చేరటం సంతోషంగా ఉందన్నారు. వైఎస్ఆర్ తన జీవితం మొత్తం కాంగ్రెస్ కు అంకితం చేశారన్నారు. కాంగ్రెస్ కు సేవ చేస్తూనే వైఎస్ఆర్ చనిపోయారన్నారు. తాను కాంగ్రెస్ లో చేరటం వైఎస్ఆర్కి ఎంతో సంతోషం కలిగిస్తుందన్నారు. భారత్ జోడో యాత్ర ప్రభావం కర్ణాటక, తెలంగాణపై ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసమే ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ పోటీ చేయలేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం తనవంతు బాధ్యత నిర్వహించానన్నారు. తెలంగాణలో చేసిన త్యాగాన్ని గుర్తించి విలీనానికి కాంగ్రెస్ ఆహ్వానించిందన్నారు. ప్రజలకు కాంగ్రెస్ మేలు చేస్తుందన్న విశ్వాసంతో ఆ పార్టీలో చేరుతున్నానన్నారు షర్మిల. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనేది తన తండ్రి కల అని, ఆ కల నెరవేరే దిశగా తనవంతు కృషి చేస్తానని షర్మిల తెలిపారు. అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర్ రెడ్డి బిడగా నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈరోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంతకాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా సంతోషం, చాలా గర్వం కలిగించే విషయమని నేను నమ్ముతున్నా. రాజశేఖర రెడ్డి గారి కళ, ఏ కళ అయితే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని